ఇంట్లోకి వెళ్ళక ముందే వడ్డీ మోత టిట్కో ఇళ్లపై భారం లబోదిబోమంటున్న లబ్ధిదారులు. నెల్లూరు పట్టణానికి చెందిన లబ్ధిదారునికి ప్రభుత్వం 430 చదరపు అడుగుల విస్తీర్ణం కల గృహాన్ని కేటాయించింది. గతేడాది జూలైలో లబ్ధిదారు పేరుతో ఓ బ్యాంకు 3.65 లక్షల రుణాన్ని టిట్కోకు మంజూరు చేసింది. ఇప్పటి వరకు అసలు వడ్డీ కలిపి 3.85 లక్షలైంది. ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారునికి స్వాధీనం చేయలేదు. వడ్డీ మాత్రం అంతకంతకు పెరుగుతోంది. ఓకే, ఇళ్లలోకి వెళ్ళక ముందే టిట్కో ఇళ్లపై భారం లబోదిబోమంటున్న లబ్ధిదారులు, వడ్డీ మోత టిట్కో ఇళ్ళు, మధ్యతరగతి సొంతింటి కల తీర్చడం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 రూపాయితో ఇల్లు, మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు ఇస్తోన్న జగనన్న అని చెప్పేసి పేపర్లో ఇటు రూపాయి బిళ్ళ, ఇటు జగనన్న ఫోటో, మధ్యలో ఇటువైపు ఒక మంచి అందమైన ఇల్లు ఫోటోలు వేసుకొని సోషల్ మీడియా విస్తృతంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రకటనతో ఒక రేంజ్లో పబ్లిసిటీ నడిచింది. మరి ఈ 1 రూపాయికి ఇల్లు మధ్యతరగతి పేదింటి మధ్యతరగతి సొంతింటి కళ ఏమిటి అని అంటే, మరి వీళ్ళందరితో ఈ 1 రూపాయికి దరఖాస్తులు తీసుకొని వీళ్ళందరికీ బ్యాంక్ రుణాలు ఇస్తుంది, ప్రభుత్వం ఇల్లు కట్టి పెడుతుంది. ఇది 2 ఏళ్లలో ఇల్లు అనేది పూర్తి కావాలి. 3వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. మరి 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళైనా టిట్కో ఇళ్ళు పూర్తి కాలేదు. అంటే ఆ ఇళ్లలోకి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. మధ్యతరగతి సొంతింటి కల తీర్చి వాళ్ళు అద్దెలకి చెల్లించుకునేది ఏదో, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది కాబట్టి వాళ్ళకి స్థలం ఖర్చు ఇవన్నీ వాళ్ళకి కలిసి వస్తాయి కాబట్టి, ప్రభుత్వం లోన్ల ద్వారా బ్యాంక్ రుణాల ద్వారా వీళ్ళు ఇల్లు కట్టి పెట్టిస్తుంది కాబట్టి ఇక ఈఎంఐలు తీర్చుకుంటే ఆ కట్టే అద్దే ఒకటో ఈఎంఐలు కట్టుకుంటారు, మధ్యతరగతి సొంతింటి కల తీరుతుంది అనేది లక్ష్యం. మరి అది కాస్త పోయి ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయేటప్పటికి బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా? ఈఎంఐలు స్టార్ట్, వడ్డీ కూడా స్టార్ట్. మరి అద్దె కట్టుకుంటూ, మరి దీనికి వడ్డీలు కట్టుకుంటూ ఈ మధ్యతరగతి నడ్డి విరగొట్టే పనే తప్ప సొంతింటి కల దేవుడెరుగు అనే పరిస్థితిలో ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం ఉంది. సో మన ప్రకటనలకి మన అమలుకి ఎంత వ్యత్యాసం ఉంటుంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ప్రకటనలు మాత్రం భారీ ఎత్తున సోషల్ మీడియా నిండా, పేపర్ల నిండా రూపాయి బిళ్ళ, ముఖ్యమంత్రి ఇల్లు, ఇక అది చూసిన మధ్యతరగతి అందరూ ఆకాశంలో విహరించారు. ఇక మనకి అద్దె కట్టుకునే పని లేదు, సొంతిల్లు వచ్చేస్తుంది అని చెప్పి పాపం నిద్రపోకుండా పగలు రాత్రి అదే కలలుగన్నారు. ఇప్పుడు చూస్తే కళ్ళగా మారిపోతుంది టిట్కో ఇల్లు.